కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ అంటే ఏ స్టార్ డైరెక్టర్ తోనూ ఫిక్స్ చేసుకుంటారు. కానీ వెంకటేష్ మాత్రం అప్కమింగ్ డైరెక్టర్ తో తన 75వ సినిమా చేశారు. కమర్షియల్ ఫార్మాట్ లో సేఫ్ మూవీ కాకుండా ఎక్స్పెరిమెంటల్ ఆస్పెక్ట్ లో ఎమోషనల్ యాక్షన్ మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మరి సైంధవ్ వెంకటేష్ కెరీర్ లో ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతోంది? శైలేష్ హ్యాట్రిక్ హిట్ వస్తుందా? వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో ఈ శనివారం థియేటర్స్ లోకి వస్తోంది సైంధవ్ మూవీ. టైటిల్ దగ్గర నుంచే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా వెంకటేష్ కి 75వ సినిమా. ఈ మైల్ స్టోన్ మూవీ కోసం చాలా టైం తీసుకున్నారు వెంకటేష్. ఎందుకంటే ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యే సినిమాలతో ఎక్కువ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న వెంకటేష్ సైంధవ్ తో అది సేవ్ చేసుకుంటూనే యాక్షన్ హీరోగా తన సత్తా చూపించబోతున్నారు. అందుకే కెరీర్ లో సైంధవ్ కంప్లీట్ డిఫరెంట్ మూవీ అంటున్నారు వెంకటేష్. జనవరి 13న సంక్రాంతి బరిలోకి వస్తున్న సైంధవ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో వెంకటేష్ మార్క్ ఫన్ కామెడీ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోయినా ఫ్యామిలీ ఎమోషన్ యాక్షన్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేద్దామని ఫిక్స్ అయింది టీమ్. థ్రిల్లర్స్ తో ఇప్పటికే సక్సెస్ కొట్టిన శైలేష్ సైంధవ్ తో మరోసారి హిట్ కొడతామంటున్నారు. వెంకటేష్ సాలిడ్ యాక్షన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్ ఫ్యాన్స్ కి సైంధవ్ ఫుల్ ఫీస్ట్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీమ్. ఈ మధ్య వరుసగా దృశ్యం నారప్ప లాంటి సీరియస్ కంటెంట్ మూవీస్ చేస్తున్న వెంకటేష్ మరోసారి సైంధవ్ తో డిఫరెంట్ జానర్ చేశారు. వెంకటేష్ తో పాటు శ్రద్ధా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన సైంధవ్ సంక్రాంతి పోటీలో ఏమాత్రం టెన్షన్ లేకుండా దిగుతోంది. ప్రమోషన్స్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన టీమ్ కంటెంట్ మీద అంతే కాన్ఫిడెన్స్ తో ఉంది. అందుకే జనవరి 13న అంతే కూల్ గా థియేటర్స్ లోకి వస్తోంది సైంధవ్.